తెలుగు తమిళ భాషల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది మహానటి సినిమాతో తమిళ తెలుగు భాషలలో టాప్ హీరోయిన్ గా మారింది కీర్తి అయితే కీర్తి సురేష్ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ పైనే ఫోకస్ పెట్టింది తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది విజయ్ విక్రమ్ విశాల్ వంటి స్టార్ హీరోలతో పాటు శివ వంటి యంగ్ హీరోలతో కూడా నటించింది కీర్తి సురేష్ తాజాగా కీర్తి సురేష్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో కీర్తి సురేష్ కు ఓ ఇల్లును గిఫ్ట్ గా ఇచ్చారనే వార్త చక్కర్లు కొడుతోంది గత కొంతకాలంగా వీరి మధ్య ఏదో తెలియని వ్యవహారం నడుస్తోందని కాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి ఈ వార్తలను నిజం చేస్తున్నట్టు సదర హీరో కీర్తికి ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది వీరిద్దరూ కలిసి ఇటీవల ఓ సినిమాలో కూడా నటించారని ఆ చనువుతోనే కీర్తికి ఇల్లుని గిఫ్ట్ గా ఇచ్చాడని సమాచారం గతంలో కూడా ఆ హీరో ఓ ఇలాగే గిఫ్ట్స్ ఇచ్చి కొంతకాలం ఎఫ్ఐఆర్ కొనసాగించాడని తెలుస్తోంది గతంలో కూడా కీర్తి సురేష్పై ఇలాంటి వార్తలే వచ్చాయి కీర్తి సురేష్ ఓ కమెడియన్తో ప్రేమలో ఉందని అతని నేను పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వచ్చాయి తర్వాత కాలంలో అవి ఉట్టి గాసిప్స్ అని తేలాయి తాజాగా మరోసారి ఇలాంటి గాసిప్స్ కీర్తిపై రావడంతో ఆమె మరోసారి వార్తలో నిలిచింది మరి కీర్తి సురేష్ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి ఎందుకంటే గతకు ముందుగా ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు మరి సంతానంతో పాటుగా వచ్చాయి ఆ రూమర్స్ ఇక ముఖ్యంగా ఇటువంటివి కేవలం రూమర్స్ మాత్రమేనని మరి ఇటువంటివి ఏమాత్రం నిజం కాదని అదో షూటింగ్ నిమిత్తం తీసిన ఫోటో అని తేలింది ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఈ గాసిప్స్ కూడా ఎవరిపై వస్తున్నాయంటే మరి టాలీవుడ్లో బాగా పేరు సంపాదించిన తర్వాత గాసెప్స్కి కొంచెం గ్యాప్ దొరికింది కానీ ఇప్పుడు ఏకంగా వాటికి పెద్ద పేర్లు పెట్టేస్తున్నారు మరి ఇందులో ఏమాత్రం నిజానిజాలు లేవు కనుక నమ్మాల్సిన అవసరం లేదు టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్లో కూడా బిజియెస్ట్ హీరోయిన్గా స్టార్ హీరోలతో యాక్ట్ చేస్తోంది రూమర్స్ అనేవి సర్వసాధారణం అకారణంగా ఒకరిని సాక్షాధారాలు లేకుండా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని కీర్తి అభిమానుల మాట